పేరుకు మాత్రమే మదురుపూడి, ఊరంతా చెత్తమయం. మహానీయుల విగ్రహాల వద్ద మురికి కుప్పలు, ఇళ్లలోకి పారుతున్న మురుగునీరు. మదురుపూడి గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్న పంచాయతీ కార్యదర్శిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని మదురుపూడి గ్రామంలో సుమారుగా 3000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అదే విధంగా 2014 ఆర్థిక సంఘం నిధులు భారీ స్థాయిలోనే నిధులు విడుదల చేసినట్లు తెలుస్తుంది. గ్రామానికి చెందిన కార్యదర్శి కొంతమంది స్థానిక దళారులతో చేతులు కలిపి గ్రామానికి వచ్చిన నిధులు పక్కదోవ పట్టించి తమ జేబులు నింపుకోవడం కోసం గ్రామాన్ని పట్టించుకోవడం లేదని పలు రాజకీయ పక్షాలు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం పేరుకు మాత్రమే మధురపూడి, పారిశుద్ధ్యంలో మాత్రం ఊరంతా చెత్త చెదారంతో మురికి కూపంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలం నుండి మండలంలో మారుమూల గ్రామం కావడంతో ఇక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అభివృద్ధి పట్ల నిర్వహణ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, అల్లూరి సీతారామరాజు, ఏకలవ్య వంటి మహనీయుల విగ్రహాల వద్ద డంపింగ్ యార్డుగా మారాయని స్థానికులు వాపోతున్నారు. లక్షలాది రూపాయలతో సుందరంగా నిర్మించిన గ్రామ సచివాలయం వద్ద కూడా కార్యాలయానికి వెళ్లేందుకు కూడా వీలులేనంతగా చెత్త చెదారం మురికి నీరుతో చెరువులుగా మారిందని గ్రామస్తులు స్థానిక మహిళలు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా రావడం లేదని, గ్రామాన్ని పట్టించుకోవడం లేదని, గ్రామంలో పక్క డ్రైనేజీలు లేక మురుగునీరు ఇళ్లలోకి రోడ్ల మీదకి పారుతుందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు దళారులతో పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కై గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజల సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని మహిళలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, తిరిగి ఫిర్యాదు చేసిన వారిపై మండిపడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. గ్రామంలో అపరిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కనీసం అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల వద్ద పారిశుద్ధ్యం లోపించడం, అధ్వానంగా మారడాన్ని సహించలేకపోతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామాభివృద్ధికి గత 10 ఏళ్లుగా కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదలైనప్పటికీ సక్రమంగా వినియోగించలేదని, స్థానిక నాయకులతో కలిసి పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేసినట్లుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా గ్రామంలో దశాబ్దాలుగా మురికి కూపంగా మారిన గ్రామాన్ని పేరుకు తగ్గట్టుగా పరిశుభ్రంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించే విధంగా, మురుగునీరు బయటకు వెళ్లే విధంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గవర్నమెంట్ తలం అని చెప్పి మా మీద దెబ్బలాడుతున్నారండి. ఇలా ఉంది, మేము సెక్రటరీ గారితో చెప్తే ఫోటో తీయండి ఎవరు వస్తున్నారో తుక్క అని చెప్పారు. ఓ రోజు మాకు ఫోటో తీస్తే ఎక్కడ తీస్తామండి, ఫోటో రాత్రులు ఎక్కడ తీస్తాం, పగలు ఎక్కడ తీస్తాం, మాకు పని ఏంటండి ఫోటో తీసి పని. ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఏమో కదండి. ఎలాగండి ఇది తుక్కు అట్ట వేయకుండా జనాలు ఎన్ని కంచెలు వేసినా ఇది శుభ్రం, ఇది దగ్గర అంతా బయట తోలేసి మామూలుగా మట్టి తోలేదన్న పని చేస్తే తప్ప ఉండలేదండి. చెప్పినా సరే సరే చూద్దాంలేమో వచ్చేస్తుంది దీనికి అంటున్నారు, కానీ ఏమీ రావట్లేదండి. ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. మరి ఈ దరిద్రం చాలా ఇది కదండి, రేపు వర్షాకాలం వచ్చిందంటే చాలా డేంజర్గా ఉంటుంది కదండి. ఇవి తెలియదు ఉంది ఎంత శుభ్రంగా ఉండాలంటున్నారు, కానీ పరిశుభ్రం మాకు ఉండలేదండి. మేము ఎంత శుభ్రం చేసుకున్నాం, సెక్రటరీ పట్టించుకోవడం లేదు. లేదండి పట్టించుకోవట్లేదు. మళ్ళీ చచ్చిపోయిన కుక్కలు కోళ్ళు అవి తెచ్చి కూడా పడేసేస్తున్నారండి ఇక్కడ. ఏమనంటే గొడవ, మీరు మీకెట్టి పడేస్తాం, ఇది గవర్నమెంట్ తలం అంటున్నారండి. అది అలా ఉందండి బొమ్మ పరిపాలన. మీరు అడ్రస్ గారు చెప్పా, ఆల్రెడీ కంప్లైంట్ కూడా పెట్టాడు సార్లు, అన్నీ జరిగినాయి అన్న. వాలంటీర్ కూడా చెప్పాడు ఆల్రెడీ సెక్రటరీతో, ఇది చూద్దాం రోడ్డు డ్రైనేజీలు సిసి డ్రైనేజీలు వచ్చినారు వేద్దాం అన్నారు. ఇంకా ఏమీ లేదు, అయినా మట్టి తీయించడం కానీ లేదంటే వాటర్ వెళ్ళిపోవడం కానీ ఏం చేయడం లేదా, ఏం చేస్తలేదు. డ్రైనేజీ క్లీన్ చేస్తలేదన్న ఆల్రెడీ అక్కడెక్కడ ఈ రోజు ఏం చేయడం లేదు, ఏం చేస్తలేదు. మా గ్రామం అంతా ఊరికైపోయిందండి బాబా, చక్కటి ఏమి చేస్తలేదండి. ఇక బోధులు తుక్కలు ఉండిపోయిందండి. పోతే కొట్టేస్తున్నారండి, ఎక్కడ ఆడుకుండా కొట్టేస్తున్నారండి. గ్రౌండ్ చేయమంటే కొట్టేస్తున్నారండి, రోజు రోజు తుక్కు తీయమంటున్నట్టండి. అమ్మా తీత తీతారు అనుకున్నారండి.